नमस्ते, मी गजल श्रीनिवास। मन आत्मीयुलु मनतो उन्नप्पुडु मनतो गडिपिनप्पुडु वाळ्ळतो गडपडानिकि समयं लेदनुकुंटां, कानी वाळ्ळु वेळ्ळिपोयिन तर्वात गडिपिते बागुंडुनु अनुकुंटां। अलागे मन आत्मीयुलु ఆ భగవంతుడిని కలిసిపోయిన తర్వాత అరే ఆయన ఉన్నప్పుడు గడిపుంటే బాగుండేది అని చాలాసార్లు అనిపిస్తుంది చాలామందికి। శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి కవితల నుంచి స్ఫూర్తి తీసుకుని శ్రీ ముకుంద శర్మ గారి చేత వ్రాయించిన గజల్ ఇది, చదివించండి। మనసు పెట్టి చూడలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, మనసు పెట్టి చూడలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పంచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ఊరంతా వస్తారట కడసారిగా చూడాలని, ఊరంతా వస్తారట కడసారిగా చూడాలని, పలకరించి నవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, పలకరించి నవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పంచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, కన్నీళ్ళు పెడతారట కన్నీళ్ళు పెడతారట అసలు మనిషి లేనప్పుడు, సానుభూతి చూపలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, సానుభూతి చూపలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పంచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, పూలెన్నో పరుస్తారు చివరి యాత్రలోన, పూలెన్నో పరుస్తారు చివరి యాత్రలోన, ఒక్క పువ్వు ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ఒక పువ్వు ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పంచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, సభలెన్నో పెడతారట లేని వాణ్ణి కీర్తిస్తూ, సభలెన్నో పెడతారట లేని వాణ్ణి కీర్తిస్తూ, మనసు పెట్టి పొగడలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, మనసు పెట్టి పొగడలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పంచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, తప్పులన్నీ క్షమిస్తారు తలవాల్చిన మరు నిమిషం, తప్పులన్నీ మరుస్తారు తలవాల్చిన మరు నిమిషం, క్షమాగుణం చూపలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, క్షమాగుణం చూపలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పంచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు,
ఎంత బాధ పడతామో మనసు పంచుకోలేదనే, ఎంత బాధ పడతామో మనసు పంచుకోలేదనే, మాటైనా కలపలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ఒక్క మాటైనా కలపలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పంచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, మనసు పెట్టి చూడలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు. మన ఎదురుగుండా ఉన్న మనుషుల్ని ప్రేమించడం, అవసరమైతే క్షమించడం, మనుషులతోటి ఆనందంగా బ్రతకడం, వారిని ఆనందంగా ఉంచడం, వాళ్ళకి ఆ బ్లిస్ఫుల్నెస్ లైఫ్లో ఇవ్వాలని మనం అందరం కోరుకుందాం. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మరింత బాసటగా మనం అందరం నిలబడాలని నేను కోరుకుంటూ, ఈ గజల్ రాసిన ముకుంద శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రవీంద్రనాథ్ ఠాగూర్కి నమస్సులు తెలియజేసుకుంటూ, మీ గజల్ శ్రీనివాస్ నమస్కారం.